హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ సంబంధించి ఇప్పుడిప్పుడే ఫిట్మెంట్ విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన అయితే రావడం జరిగింది. అయితే ఈ పీఆర్సీ ఫిట్మెంట్ ఎంత శాతం ఉండబోతుంది, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు వచ్చే అప్డేట్స్ మీకు డైలీ తెలియాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే ఎన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పీఆర్సీ ప్రకటన ఎంతో చూద్దాం. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన విషయం ఏంటంటే ఉద్యోగులతో సీఆర్ చర్చలు ఎప్పుడు జరుగుతారని. అయితే 21వ తేదీన మనకైతే అంటే రేపు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కసరత్తు చేస్తున్నామని వివరాలు అయితే వస్తున్నాయి. ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సమీర్ శర్మ నిర్వహించబోయే ఈ భేటీపైన ఆసక్తి నెలకొంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం యాక్చువల్గా 2 రోజులు ముందే జరగాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల 21వ తేదీకి వాయిదా వేశారనమాట. ఏది ఏమైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు రావాల్సినటువంటి 3 డిఏలు, 11 వేతన సవరణ పిఆర్సి, దీంతోపాటుగా సిపిఎస్ రద్దు, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని మనకైతే తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఒకేసారి విడుదల చేయలేం, కానీ విడతల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పిఆర్సీ ప్రకటన ఓ రోజు, డిఎల్ ప్రకటన ఓ రోజు, అలాగే సిపిఎస్ రద్దు ఓ రోజు, ఇలా ఉంటుందన్నమాట. మరి వీటికి ఎంత గ్యాప్ ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎప్పటికీ 21% మధ్యంతర భృతి అమలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు తీసుకురావాలనే విషయమైన ఉన్నత అధికారులందరూ చర్చిస్తున్నారు. మరి 21న జరగబోయే సర్వత్ర ఆసక్తి నెలకొంది రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. సో చూద్దాం, పిఆర్సీ ప్రకటన అనేది ఇప్పుడు ప్రస్తుతానికి 21% తీస్తున్నారు, మరి దాన్ని 32% పెంచుతారా లేదంటే ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ యొక్క పిఆర్సీ ప్రకటన కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.